ఆత్మస్వరూపులార, ఉగాది పర్వదిన ఉపాసన గురించి చాలామంది భక్తులు కొన్ని కొన్ని సంశయాలు అడుగుతున్నారట. స్వామివారు ఉగాది పండుగ రోజున మరి మాతో మాట్లాడతారా, దర్శనం ఇస్తారా అని అంటున్నారంట. మీకు దర్శనము ఇవ్వడం కాదు, ఆ రోజంతా నేను మీతోనే ఉంటాను, తిరుగుతూనే ఉంటాను, అలా తిరుగుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను, అట్లా ముందుకు పోతూ ఉంటాను. కాబట్టి మీరు హ్యాపీగా యూటిలైజ్ చేసుకోండి. అవకాశం ఉంటే చెప్పాను కదా, 2 మినిట్స్ అయినా కనీసం మాట్లాడతాను అని చెప్పాను. ఇక ఇంకొక విషయం ఏమిటిది అంటే, నిన్న తెలిసినటువంటి విషయము చూడండి, ఇంకా ఒమిక్రాన్ వచ్చింది, ఇంకా పోయిందిలే అనుకున్నాము. మరి పరమాత్మ యొక్క లీలలు మనకి ఏమి అర్థం కావు, బోధపడవు. ఇక్కడ ఇండియాలోన ఒమిక్రాన్ కేసులు తగ్గిపోయినాయి అని చెప్పి బాగా తిరుగుతున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ వాతలు పెట్టించుకున్నారు. వాతలు పెట్టించుకొని 3-4 రోజులు ట్యాబ్లెట్లు మింగి బాధలు పడ్డారు. ఎవడు చెప్తాడు నాకు ఒమిక్రాన్ వచ్చిందని? ఎవడికి స్టేట్మెంట్ ఇస్తాడు? ఎవరికి లెక్క చెప్తాడు? ఎవడు లెక్క మనకు చెప్పేది? ఇది ఇండియా పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి ఏమిటిది అంటే, చైనాలోన స్టైల్త్ కరోనా అని కొత్తది వచ్చింది. దాని పేరే స్టైల్త్ అంట. వచ్చింది, 3 కోట్ల మంది ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు లాక్డౌన్లో ఉన్నారు. మనం ఈ విధంగా అయితే లాక్డౌన్లో ఉన్నామో, ఇప్పుడు చైనాలో 13 నగరాలు కంప్లీట్ లాక్డౌన్లో ఉన్నాయి. చూడండి కాలమహిమ. వేలాది కేసులు వస్తూ ఉన్నాయి. ఇగో ఇండియాలో ఎలా ఏ విధంగా అయితే కేసుల విషయంలో రకరకాలుగా ఉంటారో, ఇంకా చైనా ప్రభుత్వం ఇంకా దారుణంగా ఉంటుంది. అంటే మ్యాటర్ని బయట రానియదు. మ్యాటర్ బయటికి రానియకపోయినా కూడా మ్యాటర్ బయటకు వస్తుంది. ఎందుకు? 13 నగరాలు లాక్డౌన్లో ఉన్నాయి. ఇది పరిస్థితి. ఇక అమెరికాలోన పర్ డే కేసులు 30,000 కేసులు, యూకేలోన పర్ డే 50,000 కేసులు. చూడండి, నిన్న ఫ్రాన్సు ఎన్ని కేసులు అంటే చూడండి, 1,13,000 అంట. ఇంకా ఏం చెప్తాం? వాస్తవంగా నేను 10 డేస్ బ్యాక్ అడిగినప్పుడు జస్ట్ 20,000 ఉన్నాయి స్వామి, ఇంకా తగ్గిపోతుంది స్వామి, ఇంకా మీరు వచ్చేయండి స్వామి అన్నారు. ఎవరైతే నాకు రండి స్వామి అన్నారో, ఇప్పుడు చూసారా, అక్కడ చాలామంది మన భక్తులు చాలామంది ఉన్నారు. ఒక అబ్బాయికి కరోనా వచ్చింది. 2 డేస్ బ్యాక్ నాకు ఫోన్ చేశాడు, దగ్గుతా ఉన్నాడు. అరే బాబు, నీ కరోనా వచ్చింది చూసుకో అన్నాను. లేదు స్వామి, కొంచెం చల్లగా ఐస్ క్రీములు తిన్నాను అందుకని అట్లా వచ్చింది అన్నాడు. మరుసటి రోజే ఫోన్ చేశాడు, మళ్ళీ మీరు చెప్పింది నిజం స్వామి, నా కరోనా వచ్చింది అన్నాడు. చూశారా పరిస్థితి. ఆ అబ్బాయికి ఊపిరి ఆడడం లేదంట. సిచ్యువేషన్ మరి ఎలా ఉందో చూడండి. ఇంక ఎక్కడికి పోయేది, ఎక్కడ చేసేది? ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన ఇండియా నుంచే ఒక అనాలసిస్, ఒక ప్రయోగాలు చేసి WHO కూడా, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఏమని? మళ్ళీ జూన్ ఫస్ట్ వీక్ లోపల మళ్ళీ 4th వేవ్ వస్తుంది. ఇది 75% మనుషులపై ప్రభావాన్ని చూపిస్తుంది. దీనికి వ్యాక్సిన్లు కూడా ఏం పనిచేయవు. ఇప్పుడు వచ్చినటువంటి చైనా వైరస్ అయితే స్టైల్త్ కరోనా ఉందో, ఒమిక్రాన్ స్పీడు డెల్టా యొక్క ఎఫెక్ట్. ఇంకా అర్థం చేసుకోండి. కాబట్టి డే బై డే ఏం జరుగుతుందో మనకి ఏమి తెలియడం లేదు. నేను మీకు చెప్పాను,
వర్తమానంలో జీవించండి అయ్యా, భవిష్యత్తు గురించి అదే అవుతుంది అని చెప్పాను. కాబట్టి ఇన్ని రోజులు 2 సంవత్సరాలు అయింది, ఎప్పుడు తలుపులు తీస్తారు, ఎప్పుడు చూద్దాం అనుకున్న చాలామంది కూడా ఇప్పుడు కాదులే, స్వామి బిజీగా ఉంటారు, ఉగా తర్వాత వెళ్దాము, అప్పుడు స్వామి ఫ్రీగా ఉంటారు, మాట్లాడవచ్చు అని మీరు అనుకుంటున్నారు. అటువంటి భావాలకు మీరు గురి కావద్దు, ఎందుకంటే ఆలస్యం అమృతం విషం. ఎప్పుడు ఎలా పరిస్థితులు మారిపోతాయో మనకు తెలియదు. ఇప్పుడు చూడండి, చైనాలో కొత్త వైరస్ వచ్చింది, అది ఇంక ఇండియాకు రాకుండా ఉండదు, వచ్చేస్తుంది అది. ఎందుకంటే ట్రావెలర్స్ ఇంక స్టార్ట్ అయిపోతుంది. ఇండియాలోన స్ట్రైల్త్ కరోనా స్టార్ట్ అయ్యింది, 10 కేసులు 100 కేసులు, ఇంకా మళ్ళీ కథ మొదలు. ఇప్పుడు కరోనాకు కొంత విరామం మనకి ఇచ్చి ఉండొచ్చు, కాబట్టి మీరు ఏప్రిల్ 1st వీక్ 2nd వీక్ సద్వినియోగం చేసుకోండి. ఇంకా దీన్ని బట్టి చూస్తుంటే నేను కూడా ఫ్రాన్స్కు పోయేలా లేను, ఎందుకంటే మన ఆశ్రమం ఉండేది అక్కడనే, ఫ్రాన్స్ ప్యారిస్ అని పక్కపక్కనే ఉంటాయి, లండను ఫ్రాన్స్ ప్యారిస్. మరి 120,000 కేసులు అంటే ఇంకా ఏమంటున్నారు, ఇది పెరుగుతూ పోతుంది అంటున్నారు. అంటే దీన్ని బెటర్తో తత్వం ఏంది, మరొక కొత్త వైరస్ పుట్టింది, ఇట్ ఈస్ నాట్ ఒమిక్రాన్, కొత్త వైరస్ పుట్టింది. మిమ్మల్ని ఏదో భయపెట్టాలని నేను చెప్పడం లేదు, దీపం ఉన్నప్పుడే చక్కబెట్టుకోమన్నారు పెద్దలు. ముందైతే మీరు హవనం చేసినా చేయకపోయినా అది మీ ఇష్టం. అది నేనేమంటానంటే, ఒక్కసారి పీఠంలో కాలు పెట్టి దండం పెట్టుకొని హ్యాపీగా వెళ్ళండి. పరిస్థితులు మళ్ళీ ఎలా ఉంటాయో ఏంటో మనకు తెలియవు. మళ్ళీ స్టార్ట్ అయిందనుకోండి, మళ్ళీ గేట్లు వేస్తారు. కాబట్టి చక్కగా మీరు వినియోగించుకోండి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీరు పీఠానికి వచ్చి దండం పెట్టుకోవడమే. ఎందుకు పెట్టుకోవాలండి దండము అని అంటే, మీరంతా పరితపిస్తున్నారు, పోస్ట్పోన్ చేసుకుంటున్నారు, అటువంటి పనులు చేయకండి. నేను చెప్పాను కదా మీకు, పొద్దున్నే రండి, హాయిగా మధ్యాహ్నం భోజనం చేసుకోండి, మళ్ళీ రాత్రి భోజనం చేసుకోండి, హ్యాపీగా వెళ్ళిపోండి. ఎంత ఎన్ని వేల మంది అయినా రానివ్వండి, భోజనాలు పెడతారు, హ్యాపీగా తినండి, ఎంజాయ్ చేయండి. అదే కాదు, భక్తులకంతా కూడా ఘనస్వాగతం ఏర్పాటు చేస్తున్నాం. ఘనస్వాగతం ఏమిటి స్వామి అని అంటే, మీరు లోపలికి ఇట్లా ఎంటర్ అవుతారు, ఒక పెద్ద రాజగోపురం వస్తుంది, ఆ రాజగోపురం నుంచే మీరు లోపలికి ఎంటర్ అవుతారు, ఆ పైనుంచి మీ మీద పూలు తలుతారు, అది ఫస్ట్ సన్మానం మీకు. మరి ఆ పూలు ఉత్త పూలు కాదు, నేను అభిషేకం చేసినటువంటి పూలు అవి. పూలు తెప్పించి 1వ తారీఖు నాడు అమ్మవారికి బాబాకు రుద్రునికి అభిషేకం చేస్తాను, నవదుర్గులకు అభిషేకం చేస్తాను, మళ్ళీ ఆ పూలన్నీ తీసుకుంటాం. అటువంటి పూలు మీ మీద పడతాయి, 1. ఇక మీరు ఎంటర్ అయ్యి అలా వెళ్తూ ఉంటారు, మీ మీద ఒకరు పన్నీరు చల్లుతారు. 2వ వ్యక్తి అభిషేక జలం చల్లుతారు, 1వ తారీఖు నాడు అమ్మవారికి బాబాకు రుద్రునికి నవదుర్గలకు అభిషేకం చేస్తాను ప్రత్యేకంగా, ఆ జలమంతా పట్టుకుంటాం. అటువంటి పవర్ఫుల్ జలముతో మంత్రజలముతో మీ మీద చల్లుతారు, ఇది 2వది. ఇక అక్షతలు అంటే, అక్షతలు కూడా బాబాకు అమ్మవారికి నవదుర్గలకు అభిషేకం చేసి, చాలామంది వస్తున్నారు కాబట్టి సహస్ర శివలింగాలకు కూడా అక్షతలతో అభిషేకం చేస్తారు 1వ తారీఖు నాడు. ఆ అక్షతలన్నీ పట్టుకుంటారు, నేను తర్వాత భక్తులు చేసినటువంటి అక్షతలు అన్నీ కలుపుతారు, ఆ రోజు మీ మీద చల్లుతారు. ఇది కేవలం ఉగాదికే ఇటువంటి ప్రోగ్రాం ఉంటుంది, ఎందుకంటే మీకు ఘనస్వాగతం చెప్తూ ఉన్నా నేను ఒక గురువుగా. మనది ప్రేమ మార్గం, సిద్ధ మార్గం, మనది సన్యాసుల మార్గం కాదు, పీఠాధిపతుల మార్గం కాదు, రకరకాల గురువుల మార్గం కాదు,
నాది ఎక్స్క్లూజివ్లీ ప్రేమ మార్గము, సిద్ధ మార్గము, నువ్వు ప్రేమిస్తే నేను కూడా ప్రేమిస్తా అన్నది బాబా మార్గం, అదే నా మార్గం కూడా. నేను వచ్చిన ప్రతి ఒక్కడు హవనం చేయమని చెప్పను, అభిషేకం చేయమని చెప్పను, అది మీ ఇష్టం. అది మీకు ఇష్టం ఉంటే అభిషేకం చేసుకో, హవనం చేసుకో, లేదా హ్యాపీగా తిరగలగా మంచిగా ఒక ప్రదక్షిణ అవి మీకు. చూడండి, రాధాకృష్ణ మాయ నుంచి కూడా ఒక ప్రదక్షిణ ఏర్పాటు చేస్తూ ఉన్నాను, మీరు వచ్చే లోపల అది కూడా రోడ్డు వేయించేస్తాను. అది ఇంకా రోడ్డు వేయలేదు, ఇప్పటికీ చాలా రోడ్లు అయినాయి, ఉన్నవన్నీ అయిపోయినాయి. చూస్తాను, అది కూడా ఒక ట్రై చేస్తాం రోడ్డు వేయడానికి. అంటే అర్థం ఏమిటిది, నువ్వు సహస్ర శివలింగాలకు, 81 విగ్రహమూర్తులకు, 1450 శివలింగాలకు నువ్వు ప్రదక్షిణం చేసుకుని హ్యాపీగా ప్రసాదం తీసుకుని వెళ్ళు. అంతేగాని అన్ని డబ్బులతో సంబంధం కాదు, నువ్వు రావడం ఇంపార్టెంట్, బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి ఎవరు మిస్ కావద్దు, మళ్ళీ ఇటువంటిది మీకు దొరకదు. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు బాబు. మీరంతా చాలామంది, మనకు కావాల్సింది ఒక 27 నుంచి 50 మంది సేవకులు, కానీ ఇప్పటికీ 500 వచ్చినాయి. మీకు అవన్నీ ఫిల్టర్ చేసి మీకు రేపు ఎల్లుండి చెప్తారు, తొందరపడకండి. అవకాశం ఉన్న వాళ్ళందరికీ మీకు అవకాశం ఇస్తారు. మళ్ళీ ఇవ్వలేదని మీరేమి కోపడవద్దు, బాధపడవద్దు. మనకు కావాల్సింది ఒక 50 మంది 50 జంటలు. సో అవన్నీ వాళ్ళు చూసుకొని గతంలో వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సు, వాళ్ళకు ఉన్నటువంటి ఇవన్నీ ఉంటాయి, ఎన్నెన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవన్నీ బేస్ చేసుకొని డిసైడ్ చేస్తారు. కాబట్టి రాని వాళ్ళు మళ్ళీ మీరేం ఫీల్ కావద్దు, మీ పాటి మీరు వచ్చేయండి. మీకు ఏదైనా సరే ఇంకా 2 రోజుల్లో చెప్పేస్తారు, రేపు కానీ ఎల్లుండి కానీ చెప్పేస్తారు. రేపు 19వ పద్యం చెబుతాను, అందరూ చెప్పండి. మీ మీద ఒక పాట కూడా నేను రాశాను, స్వాగతం, ప్రేమ స్వాగతం, రమణానంద శిష్యగణానికి ఘన స్వాగతం అని 7 రాగాలలో పాట పాడాను. నిన్ననే పాట కూడా పూర్తయింది, ఇంకా భవానీ శివాని పాడాలి. ఇక మీరు ఎంటర్ అవుతుంటారు, ఆ పాట వింటుంటారు. కరోనా రాని వీరులకు, రాని భక్తులకు, ధీరులకు స్వాగతం. కరోనా వచ్చినా కూడా జయాన్ని పొందినటువంటి ధీరులకు, వీరులకు స్వాగతం అని మీకు ఘన స్వాగతం ఉంటుంది. కాబట్టి అందరూ చక్కగా వినియోగించుకోండి, అందరూ చెప్పండి ఓం.